విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరామునికిన సంఘటనకు స్పందించి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రామతీర్థం కొండపైకి వెళ్లి సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, దేవాలయాలపై దాడులు, ఆలయాలు కూల్చడం, పూజారులపై దాడులు చేయడం ఏ హిందువుకైనా బాధ కలుగుతుందన్నారు. 14 సంవత్సరాల టీడీపీ పరిపాలనలో ఇటువంటివి ఎక్కడైనా జరిగాయా అని ప్రశ్నించారు. తన పర్యటనలో పోలీసులు అడుగడుగునా అంతరాయం కలిగిస్తూ వచ్చారని మండిపడ్డారు. శ్రీరాముని తలే నరికేశారంటే ముఖ్యమంత్రి జగన్ నర్రోప రాక్షసుడివా మానవుడివా అని మండిపడ్డారు. జై శ్రీరామ్ అని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ దేశమంతా జై శ్రీరామ్ అని మారుమ్రోగుతుంటే ఉత్తరాంధ్ర అయోధ్యలో శ్రీరామచంద్రుడు తల నరకడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దేవుళ్ళ విగ్రహాలు పూర్తిగా ధ్వంసం చేయడం, రథాలకు నిప్పు పెట్టడం, శ్రీరామ్ దేశమంతా కూడా జై శ్రీరాముని మారుమోగుతా ఉంటే అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఉత్తరాంధ్ర అయోధ్యలో ఈరోజు శ్రీరామచంద్రుడి తల వెనుకే తీయేశారంటే ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మీ అందరికీ ఆమోద అయోధ్యమని అడుగుతున్నా. ఉత్తరాంధ్ర అందరూ కూడా అయోధ్యకు పోలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మీరంతా కూడా ఉంటే అందులో కూడా ఎప్పుడైనా మనందరం ఆలోచిస్తూ ఉంటాం, ఏదైనా మంచి పరిపాలన రావాలంటే రామరాజ్యం రావాలని. అదే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు రామరాజ్యం. నేను కూడా 14 సంవత్సరాలు మీరు ఎవ్వరూ బాధపడకుండా పరిపాలన ఇచ్చా, అందరినీ గౌరవించా. ఈరోజు రావణాసురుడిని చంపిన శ్రీరాముణ్ణి తల తీసేశారంటే ఈ ముఖ్యమంత్రిని నరరూప రాక్షసురాలా, ఒక మనిషి అలా మీరే చెప్పమని అడుగుతున్నాను. కావచ్చు, నాకు బాధలేదు, నీకు బాధ్యత లేదా? శ్రీరాముడిని కాపాడే బాధ్యత మీకుందా లేదా? కాపాడకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు? సవాలు వేస్తున్నారు ఈ ముఖ్యమంత్రికి. కబద్దారు జాగ్రత్తగా ఉండండి. మీ పోలీసులు కొంతమంది మళ్ళీ చెప్తున్నా ఏదో అందుకు తమాష అనుకుంటున్నారు, వేషాలు వేస్తున్నారు. అందరూ తిరగబడి పోలీసులు కూడా పారిపోవడం కార్యమైన విషయం లేకుంటున్నారు. ఈరోజు నేను దారిలో వస్తాను, ఎన్ని విన్యాసాలండి మీకు వస్తే కాళ్ళు మొక్కుతారా, కాళ్ళు పిసుకుతారా? మీరు మీ వ్యవస్థ ఎవరైనా ఏటు ఎందుకు ఉన్నారు విశాఖపట్నంలో? ఎందుకు కాదు 29 30 ఎదుగాల? నేను వస్తానంటే పరిగెత్త వస్తారా మీరంతా? నేను రాకపోతే రావాలి అంటే నన్ను రాని కూడా చేయాలనుకుంటున్నారు.